హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జిడ్డు చర్మం కాలం ఏదైనా మనలో చాలామందిని ఇబ్బంది పెడుతుంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే మొటిమలు మొదలు మరెన్నో సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఈ చిట్కాలు పాటించూడండి. ఈ సమస్య ఉన్నవారు సబ్బు వాడకపోవడమే మంచిది. అది చర్మంలోని సహజ నూనెలను తొలగిస్తుంది, పిహెచ్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. బదులుగా హాల్ఫోహైడ్రిక్సీ యాసిడ్స్ ఏహెచ్ఏ ఉండే ఫేస్ వాష్లను వాడాలి. ముఖాన్ని గోరువెచ్చటి నీటితోనే కడగాలి. ఆ తర్వాత పొడి తువాలతోటి తడిపోయేలా అద్దుకోవాలి, తప్ప గట్టిగా తుడవకూడదు. జిడ్డు చర్మం ఉన్నవారు ఇలా చేయాలి. జిడ్డు చర్మం ఉన్నవారు గ్లిజరిన్ ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించాలి. అది చర్మాన్ని తేమగా ఉంచి జిడ్డు సమస్యను తొలగిస్తుంది. ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత టోనర్ను వాడాలి. ఆ తర్వాత నీటి ఆధారిత మాయిశ్చరైజర్ రాసుకుంటే సమస్య అదుపులోకి వస్తుంది. వారానికి ఒకసారి ఏదైనా పూత వేసుకోవాలి. అది ఇంట్లో ఉండే పదార్థాలతో చేసింది అయితే మరీ మంచిది. ఎలాగంటే టమాటో రసాన్ని వడబోసి గింజలు తీసేయాలి. అందులో కొన్ని చుక్కల తేనె కలపాలి. దీన్ని ముఖానికి పూతలా వేసుకోవాలి. పావు గంట తర్వాత కడిగేస్తే చాలు, జిడ్డు చర్మం నుంచి విముక్తి పొందవచ్చు. అరటిపండు గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటిలో వస్త్రాన్ని ముంచి ముఖం తుడుచుకోవాలి. చర్మం తాజాగా మారుతుంది, మృదువుగానే ఉంటుంది. జిడ్డు చర్మం నుంచి విముక్తి పొందటానికి ఈ చిట్కాలు పాటించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న బెల్ కాయిన్ క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియోస్ అని మీకు వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.